కార్తీక దీపం సీరియల్ నెక్స్ట్ జనరేషన్ కథలో మానస్, కీర్తి నటించారు. ప్రస్తుతానికి వీళ్ళ కథకు బ్రేక్ వేసి మళ్ళీ పాత కథని ట్రాక్ ఎక్కించారు. ఈ గ్యాప్లో కీర్తిని బిగ్ బాస్ హౌస్లోకి పంపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కీర్తి చాలామందికి ఇన్స్పిరేషన్ అని ఆమె బిగ్ బాస్ టైటిల్ గెలవాలంటూ మద్దతు ప్రకటించిన మానస్ ఆమెకి సంబంధించిన కొన్ని విషయాలను పంచుకున్నారు. కీర్తి నా కోస్టార్, ఆమె టైటిల్ విన్నర్ కావాలని కోరుకుంటున్నా. ఆమె ఫేస్ చేసిన స్ట్రగుల్స్ నాకు తెలుసు కాబట్టి ఆమె గురించి నాకు బాగా తెలుసు. తను చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి. తను తల్లిదండ్రులని ఫ్యామిలీని మొత్తాన్ని పోగొట్టుకున్నా కూడా తనలాంటి జీవితం మరొకరికి రాకూడదని ఓ అనాథ పాపను పెంచుకుంది. దత్తత తీసుకున్నానని చెప్పడం కూడా ఆమెకు నచ్చదు, ఎందుకంటే ఆ బాధ ఎలా ఉంటుందో ఆమెకు తెలుసు. ఇంటర్వ్యూల్లో కూడా ఎక్కడా చెప్పదు, ఫ్యూచర్లో అవి ఆ అమ్మాయి చూస్తే ఫీల్ అవుతుందేమో అని. ఈ విషయాన్ని కీర్తి చాలాసార్లు నాకు చెప్పింది. కీర్తి పాపను నేను ఎప్పుడూ చూడలేదు, ఎప్పుడూ తీసుకుని రాలేదు. ఆ పాప కండిషన్ కూడా బాగాలేదని తెలిసింది. నేను ఆ పాపకి సాయం చేద్దాం అనుకుంటున్నాను. గెలవడం ఓడిపోవడం అనేది ఆడియన్స్ చేతుల్లోనే ఉంటుంది. కీర్తి లాంటి మంచి మనసు ఉన్న వాళ్ళకి సపోర్టుగా ఉండాలి. అలాంటి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయికి మనం సపోర్టుగా నిలవాలి. వర్కింగ్ ఉమెన్స్ చాలామందికి ఈమె ఇన్స్పిరేషన్. మా అమ్మని చూసిన తర్వాత ప్రతి ఒక్క వర్కింగ్ ఉమెన్ని నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను అని చెప్పుకొచ్చాడు మానస్.